విజయశాంతి హీరోయిన్గా చాలా సినిమాల్లో నటించింది. హీరోయిన్గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినీ రంగంలో మంచి హీరోయిన్గా రాణించిన విజయశాంతి రాజకీయ రంగంలో మాత్రం పెద్దగా రాణించలేక అట్టర్ ఫ్లాప్ అయింది. సినిమాని డైరెక్ట్ చేయడానికి డైరెక్టర్ ఉన్నాడు, కానీ పాలిటిక్స్ మాత్రం ఎవరిని వారిని నడిపించుకోవాలి. అయితే సినిమాలో తన సత్తా ఏంటో చూపించిన విజయశాంతి రాజకీయాల్లో చాలా వీక్ అని తేలిపోయింది. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చాక బీజేపీలోకి అడుగుపెట్టి వారితో కలిసి పనిచేశారు. తర్వాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత పార్టీని టీఆర్ఎస్లోనికి విలీనం చేయాల్సి వచ్చింది. ఆ మేరకు మెదక్లో విజయశాంతికి లోక్సభ సీట్ ఇచ్చి కేసీఆర్ ఆమెను గెలిపించారు. కానీ స్వభావానురీత్యా కేసీఆర్ ఎంత మొండివారో అలాగే విజయశాంతి కూడా మొండిఘటం. అయితే కారణాలు ఏవైనా విజయశాంతి టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరింది. ఇప్పుడు కాంగ్రెస్కి కూడా దూరంగా ఉంటుంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. ఆమెకు శ్రీనివాస్ అనే వ్యక్తితో పెళ్లి జరిగిందని, కానీ విజయశాంతికి మాత్రం పిల్లలు లేరు, కావాలనే తన జీవితంలో పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎందుకంటే ప్రజాసేవకు జీవితం అంకితం చేయాలనే దృష్టిలో పిల్లల విషయాన్ని పక్కన పెట్టినట్లు తెలిపారు. కానీ ఆమె అంత త్యాగం చేసిన రాజకీయాల్లో మాత్రం ముందడుగు వేయలేకపోతున్నారు. ఇక విజయశాంతి ఇప్పట్లో పాలిటిక్స్ లో దూసుకుపోయేది లేదని కొందరు అంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల వెంటనే మా వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.